ఈ మధ్య చాలా మంది నటీ నటులతో పాటు రాజకీయ నాయకులు కూడా అనారోగ్య బారిన పడుతున్నారు. అయితే ఇదే కొవ్వలో రామ్ చరణ్ భార్య ఉపాసన తాతగారు, అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ సి ప్రతాప్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. చెన్నై సిటీలో ఆయన స్వగృహంలో మార్చి 23న శుక్రవారం అర్ధరాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రత్యేక వార్డులో డాక్టర్ల బృందం చికిత్స చేస్తుంది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెన్నై అపోలో వైద్యులు తెలిపారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. అయితే తన తాతకి ఇలా జరిగిందని తెలిసిన వెంటనే ఉపాసన కుప్పకూలిపోయిందట. దాంతో చరణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తీవ్ర బాధలో ఉన్న ఉపాసనని ఓదార్చాడు రామ్ చరణ్. చిరంజీవి కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అపోలో చైర్మన్ మనవరాలు ఉపాసన తన తాతగారిని చూడటానికి చెన్నైకి వెళ్లినట్లు సమాచారం వచ్చింది. ఉపాసన తాతగారు మళ్ళీ ఆరోగ్యంగా తిరిగి ఇంటికి రావాలని మనం కోరుకుందాం. మీరు కూడా కోరుకుంటే గెట్ వెల్ సూన్ అని కమెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.